ప్రిన్సిపల్ మనకి ఉకామర్స్ లో ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ అనేసి మనం హోమ్ పేజ్ లో ఇక్కడ ఫ్రంట్ లో చూపిద్దాము. ఇప్పుడు మనకి హోమ్ పేజ్ అనేది ఎంటీగా ఉంది. హోమ్ పేజ్ ఏం చేద్దామంటే స్లైడర్ రూపంలో ఈ ప్రొడక్ట్స్ అనేవి చూపిద్దాము. ఇప్పుడు చూస్తే మనకి హోమ్ పేజ్ అనేది బ్లాంక్ ఉంది. మనము ఈ ప్లగిన్ అనేది చేద్దాము, ప్రొడక్ట్స్ స్లైడర్ షాప్ ఆర్డర్ స్లైడర్ అని చెప్పేసి. ఆథర్ వచ్చేసి పిక్ ప్లగిన్స్, దీన్ని నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ జస్ట్ యాక్టివేట్ అనేది చేస్తున్నాను. యాక్టివేట్ చేయగానే మనకి ఇక్కడ డాష్ బోర్డ్లో మనకి ఈ ప్లగిన్కి సంబంధించిన ఆప్షన్స్ అనేవి వస్తాయి. దాని తర్వాత మనం స్లైడర్ అనేది యాడ్ చేసుకుందాము. ఇక్కడ కొత్తగా ఒక ఆప్షన్ వచ్చింది WCPS అని. ఇక్కడ మనకి ఆల్ WCPS అని ఉంది. ఇక్కడ ఏం యాడ్ చేయలేదు కాబట్టి మనము యాడ్ న్యూ అనేది క్లిక్ చేసుకోవాలి. యాడ్ న్యూ అని క్లిక్ చేశాను. ఇక్కడ వచ్చేసి మన హోమ్లో పెడదాం అనుకున్నాం కాబట్టి హోమ్ ప్రోడక్ట్ స్లైడర్ అని దీనికి నేమ్ అనేది ఇస్తున్నా. నేమ్ అని ఇచ్చేసి ఇక్కడ పబ్లిష్ అనేది క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మనకు ఒక షార్ట్ కోడ్ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి క్రియేట్ అయిపోయింది హోమ్ ప్రోడక్ట్ స్లైడర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్ WCPS అని ఉంది కదా, ఇక్కడ వచ్చిన తర్వాత మనకి షార్ట్ కోడ్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం జస్ట్ పేజెస్లో యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ షార్ట్ కోడ్ తీసుకోవాలి. ఒకవేళ టెంప్లెట్ యూజ్ చేస్తే మనము కింది PHP కోడ్ ట్యాగ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు హోమ్ పేజ్లో మనము ఎడిట్ అనేది చేసి ఇక్కడ యాడ్ చేద్దాము. హోమ్ పేజ్ కొట్టిన తర్వాత ఇక్కడ అప్డేట్ అనేది క్లిక్ చేస్తున్నాం షార్ట్ కోడ్ యాడ్ చేసి. ఇప్పుడు ఒకసారి హోమ్ పేజ్ని రిఫ్రెష్ చేద్దాము. ఇక్కడ మనకి ఒక సెంటెన్స్ అది వచ్చింది, ప్లీజ్ క్రియేట్ ఏ లేఅవుట్ ఫస్ట్. అంటే మనకి షార్ట్ కోడ్ అయితే వర్కౌట్ అయింది కానీ ఒక లేఅవుట్ అనేది క్రియేట్ చేసుకోండి అని చెప్తుంది. ఇప్పుడు మనం ఏ విధంగా అంటే ఒక లేఅవుట్ అనేది క్రియేట్ చేసుకుందాము. ఇక్కడ లేఅవుట్కి కూడా ఏదో ఒక పేరు పెట్టుకుందాము, సేమ్ నేమ్ ఇద్దాము, హోమ్ ప్రోడక్ట్ స్లైడర్ అని ఇద్దాము. తర్వాత ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఇచ్చింది లేఅవుట్ బిల్డర్. అంటే ప్రీడిఫైన్డ్ ఇక్కడ వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి లేఅవుట్ ప్రివ్యూ అని ఉంది అనమాట. అంటే ఇక్కడ ఏదైతే మనము వేరియబుల్స్ సెలెక్ట్ చేసుకుంటామో వాటితోటి మనకి ప్రోడక్ట్ యొక్క స్ట్రక్చర్ అనేది బిల్డ్ అయిపోతుంది. ఫస్ట్ మనకి ఏం కావాలంటే ఒక థంబ్నైల్ తీసుకుందాము, ప్రోడక్ట్ యొక్క థంబ్నైల్ తర్వాత ఆ పోస్ట్ టైటిల్ అంటే ప్రోడక్ట్ యొక్క టైటిల్, దాని తర్వాత కంటెంట్ తీసుకుందాం కొద్దిగా, దాని తర్వాత కేటగిరీ తీసుకుందాము, తర్వాత ఇదంతా అవసరం లేదు ట్యాగ్ అంతా అవసరం లేదు, యాడ్ టు కార్ట్ తీసుకుందాము, తర్వాత ప్రైస్ తీసుకుందాము, చాలు. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ ప్రివ్యూ అనేది చూపిస్తుంది. ఇక్కడ మనం ఏం చేసామంటే లేఅవుట్లో వచ్చేసి ఒక టైటిల్ ఇచ్చాము, తర్వాత మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ఇక్కడ అన్ని వేరియబుల్స్ క్లిక్ చేసుకున్నాము, తర్వాత వచ్చేసి పబ్లిష్. ఇప్పుడు లేఅవుట్ అనేది మనకి క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే మనకి లేఅవుట్ క్రియేట్ అయిపోయింది. దాని అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి థంబ్నైల్ వచ్చింది, తర్వాత ఆ ప్రోడక్ట్ యొక్క టైటిల్ వచ్చింది, తర్వాత కేటగిరీ వచ్చింది, తర్వాత ఆప్షన్స్, తర్వాత ప్రైజు. సో ఈ విధంగా మనకి లేఅవుట్ అనేది పర్ఫెక్ట్గా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చూసుకుందాము ఆల్ WCPS అని ఒకసారి క్లిక్ చేద్దాము. క్లిక్ చేసిన తర్వాత దీని ఒకసారి ఎడిట్ అనేది చేద్దాము. ఎందుకంటే మనకి ఆ లేఅవుట్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అది డిఫాల్ట్ వచ్చేస్తుంది మనకి. ఇక్కడ క్వరీ ప్రోడక్ట్ ఉంది కదా, ఆ క్వరీ ప్రోడక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఐడీస్ తోటి ఫస్ట్ డిస్ప్లే చేద్దాము. మన దగ్గర ఉన్న ప్రోడక్ట్లు వచ్చేసి వాటి యొక్క ఐడీస్ చూద్దాము. ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటి మీద హోల్డ్ చేస్తే మనకి ఇక్కడ ID 39, ID 34, ID 32 అనేది కనిపిస్తుంది అన్నమాట. మనము ఇక్కడ రెండు రకాలుగా చూడవచ్చు. ప్రోడక్ట్ మీద హోల్డ్ చేస్తే మనకి కనిపిస్తుంది, ఇక్కడ ప్రొడక్ట్ టైటిల్ కిందనే కనిపిస్తుంది.
లేకపోతే మనం ఇక్కడ కింద చూస్తే మనకి ఇక్కడ ఇక్కడ కూడా కనిపిస్తుంది, యూఆర్ఎల్ లో కూడా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ పోస్ట్ ఐడి అని ఉంది కదా, అదే వచ్చేసి దీని ఐడి అన్నమాట. సో మనము ఇప్పుడు డిస్ప్లే చేయాల్సిన ప్రొడక్ట్స్ ఎన్నైతే ప్రొడక్ట్స్ ఉంటాయో అన్ని ప్రొడక్ట్స్ యొక్క ఐడీస్ కామా తోటి పెట్టాలన్నమాట. ఇక్కడ 32, 34, 39 ఇక్కడ యాడ్ చేద్దాము. 32, 34, 39 ఇప్పుడు మనకి షార్ట్ కోడ్ వేసాము ఫస్ట్, తర్వాత లేఅవుట్ క్రియేట్ చేసుకోమని చెప్పింది. లేఅవుట్ క్రియేట్ చేసుకున్నాము, తర్వాత వచ్చేసి మనము ఎన్నైతే ప్రొడక్ట్స్ డిస్ప్లే చేయాలనుకుంటున్నామో వాటి యొక్క ఐడీస్ అనేవి కామాతో చేసాము. ఇప్పుడు మనకి డైరెక్ట్గా అవుట్పుట్ అనేది చేయాలి విత్ స్లైడర్. ఇక్కడ చూస్తే మనకి ప్రొడక్ట్స్ అయితే పర్ఫెక్ట్గా వచ్చినాయి, స్లైడ్ కూడా అవుతున్నాయి. ఇక్కడ మనకి ఏంటంటే సీఎస్ఎస్ ప్రాబ్లం ఉంది, సీఎస్ఎస్ మనం కొద్దిగా రాసుకోవాలన్నమాట. ఇక్కడ ఎందుకు ఇలా ఉందంటే పర్ఫెక్ట్గా ఇమేజెస్ ఒకటే ఫార్మాట్లో తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత వచ్చేసి మన ఏదైతే డిస్క్రిప్షన్ ఉంటుందో అది కూడా ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇక్కడ చూసుకుంటే రెండు ఇమేజెస్కి పర్ఫెక్ట్గా వచ్చింది, ఫస్ట్ ఇమేజెస్కి, ఎందుకంటే ఇమేజెస్ యొక్క సైజ్ అనేది డిఫాల్ట్గా తీసుకుంది కాబట్టి దీన్ని మనం సీఎస్ఎస్ అనేది మ్యాన్యువల్గా రాసుకోవాలి. ఇంకా చూద్దాము దీనికి ఏమో ఆప్షన్స్ ఉన్నాయేమో. ఇంకా మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కేటగిరీ వైజ్గా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి చూసే మనకి అన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, స్టైల్ ఎలా కావాలని చెప్పేసి, లేఅవుట్ ఎలా ఉండాలని చెప్పేసి. తర్వాత వచ్చి చూస్తే మీకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట, ఎలా యాడ్ చేయాలని చెప్పేసి, ప్రొడక్ట్ ఈ ప్లగిన్ ఎలా యూజ్ చేసి ఇక్కడ స్లైడర్స్ అనేవి తెప్పియాలని చెప్పేసి క్లియర్గా మనకు ఉంది. డిస్ప్లే లేటెస్ట్ ప్రొడక్ట్స్ కోసము, ఇక్కడ కేటగిరీ వైజ్ ఫీచర్డ్ పోస్టుల కోసము, సో ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. దీన్ని యూజ్ చేసి మనము స్లైడర్ అనేది ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మనము స్లైడర్ యొక్క టైటిల్ ఇవ్వాలి, తర్వాత మనకి లేఅవుట్ అడుగుతుంది. లేఅవుట్ క్రియేట్ చేసిన తర్వాత డైరెక్ట్ షార్ట్ కోడ్ పే చేస్తే మనకి స్లైడర్ అనేది వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఉకామర్స్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి నాకు హోమ్ పేజ్లో చూపించాలనుకుంటున్నాను. దానికోసం ఇప్పుడు మనము ఓ చిన్న ప్లగిన్ అనేది ఇన్స్టాల్ చేద్దాము, ఈ ప్లగిన్ తోటి ట్రై చేద్దాము. ప్రొడక్ట్ స్లైడర్ ఫర్ ఉకామర్స్ ఉంది కదా, ఈ ప్రొడక్ట్ ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత యాక్టివేట్ అనేది చేసుకుందాము. దీంతో మనం ఇప్పుడు స్లైడర్ తెప్పించడానికి చూద్దాము. ఇక్కడ చూస్తే మనకి ఈజీ షార్ట్ కోడ్ జనరేటర్ అని ఉంది, అంటే మనం ఏ పేజ్లో అంటే ఆ పేజ్లో షార్ట్ కోడ్ వేస్తే మనకి ఎక్కడంటే అక్కడ ఈ స్లైడర్ అనేది వాడుకోవచ్చు అన్నమాట. చూద్దాము ఇప్పుడు ప్లగిన్ అయితే యాక్టివేట్ అవుతుంది. ప్లగిన్ అనేది యాక్టివేట్ అయిపోయింది, థ్యాంక్ యూ ఫర్ ఇన్స్టాలింగ్ అని వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి చూద్దాము మనకు ఆల్ స్లైడర్స్ అని ఉంది ఇక్కడ. మనము ఆల్ స్లైడర్స్ అంటే మనం ఇక్కడ ఏమి యాడ్ చేయలేదు కాబట్టి ఎంటీ ఉంటుంది. ఒకటి స్లైడర్ అనేది యాడ్ చేసుకుందాము, యాడ్ న్యూ అనేది క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ మనకు మొత్తము ప్రాసెస్ అనేది ఇచ్చారన్నమాట ఎలా చేయాలని. మనం ఫస్ట్ అయితే ఒక స్లైడర్ అనేది యాడ్ చేసుకుందాము. మై ఫస్ట్ స్లైడర్ అని ఇచ్చిన నేను. ఇక్కడ మనకి డైరెక్ట్గా షార్ట్ కోడ్ అనేది వచ్చేస్తుంది, తర్వాత లేఅవుట్ కూడా వస్తుంది. స్లైడర్ యొక్క లేఅవుట్ మనకి ఇది కావాలా ఇది కావాలని ఉంది. ఈ గ్రిడ్ అనేది వచ్చేసి మనకి ప్రో వర్షన్ అన్నమాట. మనకి గ్రిడ్ కావాలంటే మనము ప్రో వర్షన్ అనేది పర్చేస్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రీతో వెళ్దాం కాబట్టి పబ్లిష్ అనేది ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ మనకి షార్ట్ కోడ్ ఇలా వచ్చిందంటే ఇది నార్మల్గా మనం పేజెస్లలో వాడుకోవడానికి. ఇక్కడ పిహెచ్పి ట్యాగ్స్ అని ఉందంటే మనము పిహెచ్పి టెంప్లెట్లు వాడదాం, వాడినప్పుడు మనము ఆ కోడ్ అనేది వాడుకోవాలి. ఇక్కడ చూసుకుంటే మనకి కాలమ్స్ మొత్తం చూపిస్తుంది, 4 కాలమ్స్ వస్తున్నాయని. సెలెక్ట్ యువర్ థీమ్, ఇక్కడ మనకి థీమ్ 2 ఇలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్. ఇప్పుడు మనకి ప్రొడక్ట్ అయితే సరే అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ షార్ట్ కోడ్ అనేది కాపీ చేసుకుందాము. ఎక్కడ కావాలంటే మనకి హోమ్ పేజ్లో కావాలి కాబట్టి హోమ్ పేజ్ని ఎడిట్ చేసి హోమ్ పేజ్లో డైరెక్ట్గా షార్ట్ కోడ్ అనేది వేసాము.
ఇప్పుడు ఒకసారి చూద్దాం మనము హోమ్ పేజ్ లో షేడర్ అనేది వచ్చిందా లేదా. సో మనకి డైరెక్ట్ గా ప్రొడక్ట్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని ప్రొడక్ట్స్ స్లైడర్ అనేది వచ్చేసింది. మనకి ఇక్కడ మూడు లేఅవుట్ మనం ఇలా చూస్ చేసుకున్నామంటే త్రీ ఉంది కాబట్టి త్రీ వచ్చేస్తుంది. ఇక్కడ త్రీ ఉన్నాయి కాబట్టి మనకి త్రీ అనేది చూపించింది. ఇక్కడ థీమ్ టూ తీసుకుందాము. ఇందాక డిఫాల్ట్ ఉండేది మనకి థీమ్ వన్ ఉండే, ఇది వచ్చేసి థీమ్ టూ. థీమ్ టూలో మనకి కొద్దిగా ఆప్షన్స్ అనేవి మారినాయి అంతే. ఇంకా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ స్లైడర్ కంట్రోల్ అని చెప్పేసి. ఇక్కడ మనకి ఆటో స్పీడ్ స్లైడర్ యొక్క స్పీడ్ ఎంత ఉండాలి అవన్నీ ఉంది మనకి. ఇక్కడ ఆటో ప్లే అనేది ఎనేబుల్ ఉంది డిఫాల్ట్గా. తర్వాత వచ్చేసి డిస్ప్లే ఆప్షన్, దానికి టైటిల్ అనేది ఉండాలా నేమ్ అనేది ఉండాలా అనేది మొత్తము మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రైస్ చూపించాలా వద్దా అనేసి, తర్వాత రేటింగ్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ మనకి కిందికి వస్తే మనకి కార్ట్ బటన్ ఇవన్నీ ఉన్నాయి. పేజినేషన్ ఇక్కడ డిసేబుల్ ఉంది, ఆన్ చేసుకోవాలంటే చేసుకోవాలి మనము. ఇమేజ్ సెట్టింగ్స్ ఇక్కడ చూస్తే మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనము ప్రోడక్ట్ వచ్చేసి లేటెస్ట్ ప్రోడక్ట్స్ కావాలా లేకపోతే ఫీచర్ ప్రొడక్ట్స్ కావాలా, ఇంకా కేటగిరీ వైజ్ కావాలంటే ఇక్కడ ప్రోకి వెళ్ళాలని చూపిస్తుంది. స్లైడర్ మోడల్ వచ్చేసి స్టాండర్డ్ పెట్టాము. అది టికర్ ఇట్లా మూవ్ అవ్వాలంటే మనకి ప్రోలో చూపిస్తుంది. అది ప్రోలో అయితే మనకి టికర్ లాగా వెళ్తుంది. ఇప్పుడైతే మనకు డిఫాల్ట్గా అన్నీ చూపిస్తుంది అన్నమాట.